హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వచ్చేసి మరొక వ్లాగ్ని షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్లో వచ్చేసి మేము వెళ్ళిన వేదాద్రి టెంపుల్ ఒకటి మీకు నేను చూపించబోతున్నాను సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది సంతానం కోసం చూస్తున్న వాళ్ళు కావాలి మాకు సంతానం కలగట్లేదు అనుకున్న వాళ్ళు ఈ టెంపుల్లో మొక్కోండి చాలా చాలా ఎఫెక్టివ్ అనమాట అది ఏంటని నేను చూపిస్తాను ఈ వ్లాగ్లో ఇక్కడ వచ్చేసి మేము విజయవాడ దగ్గర ఉన్న ఒక జగ్గేపేట అనే ఊరిలో పెళ్లి ఉంది అక్కడి నుంచి వేదాద్రి దగ్గర అనమాట సో ఆ పెళ్లికి అటెండ్ అవుతూ అక్కడి నుంచి వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము పిల్లలది సో ఆ మొక్క ఏంటి సంతానం కోసం చూసేవాళ్ళు అక్కడ ఎలా చేస్తారు ఏంటి అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మేము కారులో బయలుదేరిన తర్వాత మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం అంటే పెళ్లికి వెళ్ళబోయే ముందు మధ్యలో ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నాము ఈ టెంపుల్లో మొక్క వచ్చేసి మా చిన్నబాబుది ఆల్రెడీ ఈ టెంపుల్లో మా పెద్ద బాబుది వాడి చిన్నప్పుడు తీర్చేసాము ఇప్పుడు వచ్చేసి చిన్నవాడి గురించి వెళ్తాం అనమాట ఇది అత్తయ్య గారు వాళ్ళు మొక్కుకున్న మొక్కు సో పిల్లాన్ని స్వామివారికి చూపించాలి అనేది వాళ్ళ మొక్కు అనమాట అది ఎందుకు అనేది నేను ఇక్కడ షేర్ చేస్తాను మీకు ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత పెళ్ళి అయితే వచ్చేసాము అంటే పెళ్లి వాళ్ళు ఇక్కడ ఒక విడిదిల లాగా తీసుకున్నారు సో అక్కడ కొంచెం మరొకసారి కాఫీలు అవి కంప్లీట్ చేసేసి తాగటం అవి రిలేటివ్స్ అందరూ మా హస్బెండ్ వాళ్ళ వైపు ఫంక్షన్ అనమాట సో వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒకసారి పలకరించేసేసి ఆ తర్వాత పెళ్ళి కరెక్ట్గా మేము ముహూర్తం టైంకి వెళ్ళాము సో ఇక్కడైతే పెళ్ళి జరుగుతుంది ఆ పెళ్ళి చూసుకొని తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసిన తర్వాత ఇక వచ్చేసి మేము వేదాద్రికి బయలుదేరాము ఫోర్కి ఆ టైంకి ఈ గుడి టైమింగ్స్ కూడా నేను చూపిస్తాను ఈ గుడి చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఎక్కడెక్కడ ఊళ్ళ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఏకాదశులు పౌర్ణములు విశేషంగా స్వామివారికి లక్ష్మీ నరసింహస్వామి వేదాద్రి అంటే మీకు తెలిసిందే కదా స్వామివారికి విశేషంగా పూజలు జరుగుతాయి సో అన్న నిత్యాన్నదానం ఉంటుంది ఇలా రకరకాలుగా స్వామివారికి ఆరాధనలు జరుగుతూ ఉంటాయి అన్నమాట మేము అయితే ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇదిగోండి ఇదే వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మనకి యాదాద్రి కూడా స్వామి కదా అలాగే ఇక్కడ వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి అనమాట ఈ టెంపుల్లో మాకైతే మొక్కుంది ఎన్నో ఏళ్ళ నుంచి మొక్కుంది అనమాట అనుకోకుండా ఆ ఊరిలోనే పెళ్ళి కూడా ఉంది కాబట్టి మాకు రెండూ కలిసి వస్తాయని చెప్పి బయలుదేరాము టెంపుల్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇప్పుడు విడి రోజుల్లో కాబట్టి పెద్దగా మనకి క్రౌడ్ అయితే ఏమీ లేరు కానీ ప్రత్యేకమైన రోజుల్లో అయితే స్వామివారి ఆలయం కూడా చాలా రష్గా ఉంటుంది ఇది వచ్చేసి టెంపుల్ మొత్తం చాలా పెద్ద స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తుంది మేము ఆల్రెడీ దర్శనం కూడా చేసుకుని వచ్చేసాం జస్ట్ టెన్ రూపీస్ అనమాట టికెట్ అంతే ఆ టికెట్ తీసేసుకొని దర్శనానికి కూడా వెళ్ళిపోయాము ఇక్కడ చూడండి అసలు గుడికి మనం వెళ్తున్నప్పుడు ప్రదక్షిణలు చేస్తాం స్వామివారికి అలా మూడు ప్రదక్షిణలు అని చెప్పి చేస్తుంటాం ఏదైనా మొక్కకొని ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం ఆ ప్రదక్షిణలు ఎందుకు చేయాలి అనేది ఇక్కడ రాసుంది అలాగే కొబ్బరికాయ ఎందుకు కొడతారు అనేది ఇక్కడ రాసింది ప్రదక్షిణ అంటే ప్ర అనే అక్షరం పాపాలకి నాశనం దా అనగా కోరికలు తీర్చున్నది క్షీ అనగా అన్న అక్షరం మరుజన్మలో మంచి జన్మ ఇస్తుందట అణ అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వమని గుడిలో భగవంతుడి చుట్టూ కూడా తిరిగే ప్రదక్షిణలో ఇంత అర్థం ఉంది పూర్వం వినాయకుడు పార్వతీ పరమేశ్వరి చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు భగవంతుడి చు భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణ అవుతుందట ఆత్మ ప్రదక్షిణ అవుతుంది భగవంతుడా నేను అన్ని వైపులా నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నాను అని అర్థం ప్రదక్షిణకి అందుకనే ప్రదక్షిణ భగవంతుని చుట్టూ చేయాలి అని అంటారు మన పాపాలన్నీ పోయి ఆ ముక్తి కలుగుతుందని అర్థం అనమాట అలాగే కొబ్బరికాయని ఎందుకు కొడతారంటే సర్వదేవతలను పూజించే సమయాల్లో యజ్ఞ యాగాదులు హోమాదుల్లో కొన్ని శుభకార్యాల్లో కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక ఎవరైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని అర్థం లోపల ఉన్న తెల్లని కొబ్బరిలా మన మనసు సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలను ఉంచమని అర్థం సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయ అంటే మానవ శరీరం బోండం పైనన్న చర్మం మన చర్మం పీచు మనలోని మాంసం పెంకు ఎముక కొబ్బరి ధాతువు అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం కాయపైన మూడు కళ్ళు ఇడ పింగళ సుగుమ్న అనే నాడులు ఇంత అర్థం ఉందటండి కొబ్బరికాయని కొట్టే దాంట్లో ప్రదక్షిణ చేసే దాంట్లో కూడా ఇంత పరమార్థం ఉందన్నమాట ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనం తెలుసుకుంటూ ఉంటే మనం ఎప్పుడు ప్రదక్షిణ చేస్తున్నా ఎప్పుడు కొబ్బరికాయ కొడుతున్నా కూడా మనకి ఈ మాటలు గుర్తొస్తూ ఉంటాయి అందుకనే అక్కడ నేను తెలుసుకున్నది మీకు సపరేట్గా అవి తీసి ఆ వీడియో తీసి ఇక్కడ మీకు కూడా నా వీడియో ద్వారా తెలియాలని చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్లో మరొక విశేషం ఏంటంటే స్వయంభూగా శ్రీ జ్వాలా నరసింహస్వామి ఇక్కడ వచ్చేసి టెంపుల్ పక్క నుంచి మెట్లు ఉంటూ ఉంటాయి అన్నమాట అమ్మ ఎక్కలేదా అని చెప్పి మేము కూడా వెళ్ళడం మానేసం అప్పటికీ మాకు బాగా లేట్ అయిపోయింది అనమాట ఇదివరకైతే మేము చూసాం ఆల్రెడీ పైన సో ఆ జ్వాలనసింహస్వామి స్వయంభూగా వెలిసారనమాట అక్కడ కొన్ని అయితే ఉంటాయి అవి వెళ్ళి పైకి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి ఇక్కడ కేశకంటన కూడా దారి ఉంటుంది అంటే ఎవరైనా దూరపుల నుంచి పిల్లల కోసం వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొక్కుకుంటారు కదా తలనీలాలు ఇస్తామని అటువంటి వాళ్ళు అక్కడ స్టే చేసి రూమ్స్ కూడా ఉంటే స్టే చేసి తలనీలాలు ఇచ్చి పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు ఇదేనండి ఆ కృష్ణానది పుష్కరిణి చాలా చాలా బాగుంది అయితే ఈ టెంపుల్ విశేషాలు ఏంటి చెప్పలేదు కదా ఎవరైతే సంతానం కోసం చూస్తున్నారో సంతానం కలక్క బాధపడుతున్నారో అటువంటి వాళ్ళు తమ ఒక సంతానం కలిగితే ఇక్కడికి వచ్చి అంటే మొక్కుకుంటారన్నమాట స్వామివారికి సంతానం కలిగితే ఆ పిల్లల్ని స్వామివారికి వచ్చి చూపిస్తామని స్వామివారి ముందు దొరిస్తామని అనుకుంటారట ఇది మా అత్తగారు తన మ్యారేజ్ అయిన కొత్తలో నుంచి కూడా అలా పిల్లలు పుట్టినప్పుడు కానీ మనవాళ్ళు కానీ ఎవరైతే పుడతారో వాళ్ళందరినీ కూడా స్వామివారికి చూపిస్తారని ఆవిడ మొక్కుకున్నారట అందుకని చెప్పి అప్పటి నుంచి కూడా అంటే మా హస్బెండ్ వాళ్ళ చిన్న పిల్లలు అప్పటి నుంచి ఆ తర్వాత నా పిల్లలు ఇలాగా స్వామివారి ముందు మనం చూపించడం జరుగుతుంది అంటే పెద్ద బాబు చిన్నప్పుడు తీసుకెళ్ళి స్వామివారి గుడి ముందు అంటే ఆ టెంపుల్లో ఇలా స్వామివారి ముందు కూడా దొల్లించి పిల్లల్ని గోవిందా గోవింద అనుకుంటూ అటు ఇటు దొల్లిస్తాం అనమాట అదేవిధంగా మళ్ళీ ఈ నెల తర్వాత మా చిన్నబాబును మొక్క కూడా ఉండిపోయింది అందుకని చెప్పి చిన్నబాబుని తీసుకొని స్వామివారికి చూపించి ఆ బిడ్డని ఆ స్వామివారి ముందు పడుకోపెట్టి సాష్టాంగ లాగా పడుకోపెట్టి పిల్లల్ని అటు ఇటు కూడా దొల్లిస్తూ మూడు సార్లు గోవిందా గోవింద అనుకుంటూ ఉంటామన్నమాట ఈ విధంగా స్వామివారికి ఎవరైతే అంటే ఆ స్వామి ప్రసాదించిన సంతానం ఆయన దగ్గర నుంచే మనం కొనుక్కుంటున్నట్టుగా స్వామి వారికి మనం పిల్లల్ని చూపిస్తాం అనమాట ఆయన వరప్రసాదం కాబట్టి సంతానం అనేది ఆయన దగ్గర నుంచే మనకి ఆ ప్రసాదం లభించినట్టుగా కాబట్టి మొదటిగా పిల్లల్ని స్వామివారికి చూపిస్తే ఈ విధంగా మొక్కుకుంటూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా సంతానం కోసం ఇది చాలా ఫేమస్ అటండి సో అందుకని చెప్పి మా పిల్లల మొక్కైతే ఆ విధంగా తీర్చుకున్నాము అలా సంతానం అన్న వాళ్ళైతే సంతానం కావాలనుకున్న వాళ్ళైతే అలా స్వామివారికి చూపిస్తామని స్వామివారి ముందు పొల్లు దండాలాగా ఒక సార్లు అలా పొల్లించడం లేదా స్వామివారికి తలనీరాలు పిల్లలు విస్తానో మొక్కడం ఇలా రకరకాలుగా గుళ్ళో గుళ్ళలో జరుగుతూ ఉంటుంది అనమాట లక్ష్మీనరసింహ స్వామికి అయితే నాకు తెలిసిన మొక్క అయితే అలా ఉంటుందని విన్నాను అలాగే మా ఇంట్లో ముక్కు కూడా అదే కాబట్టి అవే తీసుకెళ్ళి నేను పిల్లల్ని చూపించి అలాగా గోవిందనామ అనుకుంటూ కూడా గోవింద గోవిందని కూడా పిల్లల్ని మూడు సార్లు అటు ఇటు స్వామివారి గొడవ గుడి ముందు పొర్లించి వచ్చాను అలాగే అక్కడ మనం పూజ చేయించుకున్నాం కాబట్టి అక్కడ నాకు చేతికి కట్టుకునే ఒక పిల్లలకు కట్టుకునే తోర లాంటివి అలాగే పసుపు కుంకం గాజులు ఇవన్నీ కూడా పంతులు గారు నాకు ఇచ్చారు అవన్నీ కూడా మహాప్రసాదంగా స్వీకరించి అలాగే అక్కడ లడ్లు అవి అమ్ముతున్నారు ఆ ప్రసాదాన్ని కూడా కొనుక్కొని ఆ తర్వాత గుడి అంతా చూద్దామని చెప్పి ఎప్పుడో మా పెద్ద బాబు చిన్నప్పుడు ఈ టెంపుల్కి వచ్చాము మళ్ళీ నెల తర్వాత వచ్చాము కాబట్టి అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ చక్కగా ఇక్కడ టెంపుల్ని చూస్తున్నాము ఇక్కడ చూసారు కదా మంకీస్ చాలా ఎక్కువ ఉంటే ఒకప్పుడు వీటిని కూడా వెళ్ళగొట్టే వాళ్ళట కానీ తర్వాత స్వామివారికి ఎవరో కల్లో కనిపించి చెప్పారని అవి అలానే తిరగాలి అని అని అన్నారని అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఒక స్టోరీలాగా చెప్పారనమాట అందుకనే అక్కడ తిరుగుతున్నా కూడా మా కోతుల్ని అవి అవి వాటి పని అవి చూసుకుంటూ ఉంటాయి ఎవరైనా కొబ్బరికాయ కానీ అట్టిపండు కానీ తెచ్చినప్పుడు వాటికి ఫుడ్ అనేవి పెడుతూ ఉన్నారు అలాగే అవి కూడా ఆ కొబ్బరిచీపల్ని తింటూ వాటర్ తాగుతూ అక్కడక్కడే చాలా చాలా తిరుగుతున్నాయి అనమాట ఇది ఇది మొత్తం టెంపుల్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ గోడంతా అంటే చుట్టు మెయిన్ గర్భగుడిలో మనం వీడియో తీలేం కాబట్టి చుట్టుపక్కలంతా కూడా స్వామివారి అన్నవరం సత్యనారాయణ స్వామివారి ఫోటో లక్ష్మీనరసింహస్వామి ఫోటో ఇలాగా వేసుంటే మీరంతా కూడా దర్శనం చేసుకోవాలని చెప్పి ఇదంతా కూడా నేను షూట్ చేశాను ఇది మెయిన్ గర్భగుడి ఎదురుగా ఉన్న గోపురం అనమాట ఈ విధంగా టెంపుల్ అయితే ఉంటుంది చాలా ప్లసెంట్గా ఆ కృష్ణ పుష్కరిణి దగ్గర అయితే ఎంత బాగుందంటే అందులో మేము ఈవినింగ్ పూట వెళ్ళాం కాబట్టి సన్సెట్ అవుతుంది నిజంగా బ్యూటిఫుల్గా ఉంది పిల్లలు ఆ కృష్ణలో కూడా పూర్తిగా మేము స్నానాలు అవి చేయలేకపోయాం కానీ ఎందుకంటే పెళ్ళికని వెళ్ళి ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాం కదా సో దానికి అంటే స్నానాలకు కానీ వాటికి కావాల్సిన బట్టలు కానీ మేము ఏం తీసుకెళ్ళలేక జస్ట్ ఆ పుష్కరిణిలో కొంచెం అక్కడ వరకు కాళ్ళు చేతులు కడుక్కొని నమస్కారం చేసుకొని ఎందుకంటే పుష్కరిణిలో మీరు స్టార్టింగ్ చూపించుంటే సాల గ్రామం వెలిసింది అక్కడ అన్నమాట కృష్ణానదిలో ఒక రాయిలాగా ఉండి నామం చూసారా అదంతా సాలగ్రామం స్వామివారిది అక్కడ వెలిసింది సో అందుకని చెప్పి కృష్ణానదిలో ఆ స్వా సాలగ్రామాన్ని అలానే ఉంచేశారు సో అది నేను స్టార్టింగ్ చూపించాను కదా అది సాలగ్రామ నరసింహస్వామి ఇక్కడ టెంపుల్లో అసలు మెయిన్గా చూడాల్సిన ప్లేస్లు ఏంటి అని కూడా అక్కడ అంతా ఉంటారు సో దాన్ని బట్టి మనం అందరినీ కూడా దర్శించుకొని రావచ్చు గర్భగుడిలో వచ్చేసి మామూలుగా ప్రతిష్ఠించింది పైన జ్వాలా నరసింహస్వామి కింద వచ్చేసి ఈ నదిలో వచ్చేసి సాలగ్రామ నరసింహస్వామి అలా రకరకాలుగా ఉంటున్నారు స్వామివార్లు వాళ్ళందరినీ కూడా మనం ఆయా రూపాల్లో స్వామివారిని దర్శనం మీద చేసుకోవచ్చు ఇక్కడ సరదాగా దర్శనం అంతా అయిపోయి మొక్కన్ని తీర్చుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ పుష్కరిణి దగ్గర కృష్ణానదిలో కాసేపు అలా ఎంజాయ్ చేశాము ఇక్కడ చూసి చెప్పాను కదా మంకీస్ చాలా ఉన్నాయి ఎండ కూడా నిజంగా అట్లానే ఉంది కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక కొబ్బరికాయ చిప్పిస్తే అది అలా తినేసి చక్కగా ఈ వాటర్ అయితే తాగుతుందనమాట సో స్వామివారు మనం కొట్టిన కొబ్బరికాయని అలా నివేదన చేసుకున్నారా అనుకున్నాను నేనైతే ఇది చూసారా కృష్ణానది దగ్గర కూడా అన్నీ ఇలానే కూర్చొని ఉన్నాయి చాలా ఉన్నాయి అనమాట ఎవరి జోలికి రావట్లేదు వాటి పని అవి చూసుకుంటూ అలా ఉన్నాయి ఆ తర్వాత ఇక మెట్లెక్కి మేము కాసేపు కృష్ణానదిలో ఉన్న తర్వాత పైకి అయితే వచ్చేసాము ఈ బ్యూటిఫుల్గా ఉన్న ఈ వేదాద్రి టెంపుల్ సంతానం కోసం చూసిన వాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ ఇది చాలా మందికి ఈ టెంపుల్ తెలిసే ఉంటుంది ఎవరైనా ఆ చుట్టుపక్కల వాళ్ళ కానీ లేదా సంతానం కోసం ఎంతో ఎదురు చూసిన వాళ్ళు కానీ లక్ష్మీనరసింహస్వామికి మొక్కుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా వస్తే చాలా మంచి జరుగుతుంది ఇక్కడ సమీవృక్షం మీకు తెలిసిందే కదా రేపు మనకి దసరా రాబోతోంది సో వృక్షానికి జమ్మి చెట్టుకి పూజ చేస్తాం కదా ఇక్కడ విశేషంగా పూజలు జరగబోతున్నాయి సో ఇక్కడ వచ్చేసి ఈ జమ్మి చెట్టు అనమాట ఇక్కడ చూపిస్తాను ఎంత పెద్ద చెట్టో చూసారా అందరు కూడా పసుపు కుంకాలు రాసి ఈ సపరేట్గా పూజలు జరుగుతున్నప్పుడు అక్కడ దీపాలు కూడా పెడుతూ ఉంటారట ఈ వృక్షానికి రేపు మనం విజయదశమి రోజు దసరాకి మనం ఎంతో విశేషంగా చివరి రోజు పూజ అయితే చేసుకుంటూ ఉంటాం కదా ఇదండి వేదాద్రి టెంపుల్ అయితే కనుక మీ అందరికీ ఈ టెంపుల్ నేను చూపించింది నచ్చిందని అనుకుంటున్నాను మీరెవరైనా ఈ టెంపుల్ని చూసారా చూస్తుంటే ఎవరు చూశారు ఎప్పుడు చూసారని నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వీడియో ద్వారా చూడని వాళ్ళ కోసం ఇదంతా చూపించాను అలాగే ఇక్కడ గోపూజ మందిరం కూడా ఉంది ఎవరైనా గ్రాసం పెట్టాలి అనుకుంటే అక్కడ అమ్మట్లేదు కానీ మనం ఆ వార ఏదైనా డబ్బులు అయితే ఇవ్వచ్చు అక్కడ ఉన్న వాళ్ళకి ఆవుని పూజిస్తే సకల కోట్ల దేవతల మందిని పూజించినట్టుగా పుణ్యఫలం వస్తుందట అందుకని లక్ష్మీ స్వరూపం అని చెప్తారు కాబట్టి ఆవుకి మనం ఇవ్వదలుచుకుంటే ఆ గ్రాసానికి తగ్గ మనీ అయితే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు వాళ్ళు ఆ గ్రాసాన్ని అయితే ఆవుకు పెడతారనమాట చిన్న లేక దూడ బాగుంది కదా నేను అక్కడ చాలాసేపు ఉన్నాను దాంతో ఆడుకుంటూ కూడా బ్యూటిఫుల్గా ఉంది గుడి అయితే చాలా చాలా బాగుంది నేను ఎప్పుడో చాలా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళిన గుడి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వెళ్ళామన్నమాట ఈ టెంపుల్ అయితే దర్శించుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము మరి ఈ వీడియో నచ్చిందా నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై బాయ్